బట్ విజయసాయి రెడ్డి గారికి ఇంత సైలెంట్ డాటర్ కూడా ఉందా? ఒక్కగానొక్క కూతురు ఫస్ట్ టైం గ్రౌండ్లోకి అడుగు పెట్టినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీల్? అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది అందరికీ కలగదు. వై? బికాస్ యువర్ ఫాదర్ గోయింగ్ టు కంటెస్ట్ యాజ్ ఎ ఎంపీ క్యాండిడేట్ ఆఫ్ నెల్లూరు డిస్టిక్, సో మీరు అన్నీ తిరుగుతూ ఉన్నారు కదా, ఏ విధంగా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించిందండి. మనం ఆ గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొన్ని సర్వేస్ కూడా వస్తూ ఉన్నాయి కదా, భయం ఏం వేయట్లేదా గెలుపుపై? అస్సలు లేదండి. ఎందుకంటే ఐ టెల్ యూ వై, బికాజ్ రోజు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి మేము డోర్ టు డోర్ ప్రచారమే చేస్తున్నాము. వేమిరెడ్డి ప్రభాకర్ గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అని విన్నాం. కాంపిటీషన్ ఇచ్చే దగ్గర ఫ్రెండ్షిప్ అనేది ఉండదండి. నెల్లూరులో విజయసాయి రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి? లైక్ ఐ సెడ్ అండి, నాన్నగారు ఇస్ అ వెరీ గోల్ ఓరియంటెడ్ పర్సన్. హీ హ్యాస్ అ విజన్. సంక్షేమ పథకాలు ఇచ్చేశారు, బట్ వేర్ ఇస్ దట్ డెవలప్మెంట్ అంటూ ఉంటారు. నిజంగానే డెవలప్మెంట్ జరిగిందా? ఒకవేళ జరుగుంటే మీ ఆన్సర్ ఏంటి? డెవలప్మెంట్ అనేది జస్ట్ పెద్ద బిల్డింగ్స్ కట్టడం వల్ల అవ్వదు. నిజంగా విజయసాయి రెడ్డి గారు నెల్లూరుకి నాన్ లోకల్? నేను మిమ్మల్ని అడిగినా కూడా మీరు ఒక ఊర్లో పుట్టుంటారు, ఇంకొక ఊరికి జాబ్ కోసం వెళ్ళుంటారు, అలాగని చెప్పి మీ సొంత ఊరు మారిపోతుందా? నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది, అక్షర సత్యం. దానికి నిదర్శనం ఎవరో తెలుసా? విజయసాయి రెడ్డి. పేరులోనే విజయం ఉన్న తను వేసే ప్రతి అడుగులో కూడా విజయాలని అందుకుంటూ వైఎస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. మేమంతా సిద్ధమని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తన బస్ యాత్రలు కొనసాగిస్తూ ఉంటే, నెల్లూరు జిల్లాలో గెలుపు తథ్యమైంది, మెజారిటీ కౌంట్ చేసుకుంటామని చెప్పి విజయసాయి రెడ్డి గారు చాలా గంటాపదంగా చెప్తున్నారు. తన విజయానికి తోడుగా ముందే విజయాన్ని అందించడానికి కుటుంబం అంతా కూడా రంగంలో దిగింది. ఆయనకి మద్దతుగా తన భార్య అలాగే కూతురు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. మొదటిసారి ఆయన టికెట్ తీసుకొని ఎలక్షన్స్ గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ డాటర్ కూడా ఫస్ట్ టైం తనకు మద్దతుగా ప్రచారం చేస్తూ జనాల మధ్య కనిపిస్తూ ఉన్నారు. ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటు వేయాల్సిందిగా కూడా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయసాయి రెడ్డి గారి కూతురు గారాలపట్టి నేహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ థింక్. నేహారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. హౌ ఆర్ యూ? I'm very good, Shravani. Welcome to Cube TV. Thank you. It's very nice to meet. Thank you. Thank you so much. చాలా మందికి పొద్దున్న లేస్తే విజయసాయి రెడ్డి నోటెడ్. టీవీ పెట్టంగానే ఏదో ఒక మేజర్ బ్రేకింగ్ ఉంటుంది, ఏదో ఒక కాంట్రవర్షియల్ ట్వీట్ అట్లీస్ట్ ఉంటుంది. బట్ విజయసాయి రెడ్డి గారికి ఇంత సైలెంట్ డాటర్ కూడా ఉందా? చూస్తున్నారు కదా మీరు, వెరీ సైలెంట్. విజయసాయి రెడ్డి గారు అలాగే అనిపించారు? లేదండి, ఆయన నిజానికి చాలా మంచివారు, చాలా సాఫ్ట్ మనిషి కూడా. మనం కానీ మనకి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏమైనా చేయాలనుకుంటే మనం గట్టిగా నిలవాలి. ఏదైనా సరే మనకి పోరాడగలిగే శక్తి ఉండాలి. అది నాన్నగారిలో చాలా ఉంది, అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఓకే, సో ఒక్కగానొక్క కూతురు ఫస్ట్ టైం ఈ ఎన్నికల ప్రచారంలో మీరు కనిపిస్తూ ఉన్నారు. గ్రౌండ్లోకి అడుగు పెట్టినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీల్ టు సపోర్ట్ యువర్ ఫాదర్? ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది అందరికీ కలగదు. అలాగని చెప్పి ఇట్స్ ఎలా చెప్పాలి, మనకు అందరికీ ఒక అవకాశం రాదు టు గో ఇన్ టు ఎవ్రీబడీస్ హౌసెస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ ఆనందాలు కానీ ఏదైనా కూడా మనం దగ్గరగా చూడగలిగే అవకాశం అందరికీ రాదు. ఆ ఆపర్చునిటీ నాకు ఇలాగ అందింది. అండ్ అన్ని రకాలుగా చూసుకుంటే, అన్ని వర్గాలుగా చూసుకుంటే ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ గ్రేట్ ఎక్స్పోజర్.
మనకు అన్నీ తెలవాలి, ఏదైనా నాలెడ్జ్ ఇస్ డివైన్ అంటారు, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ వర్కింగ్ ఆర్ రాదర్ హెల్పింగ్ ఇన్ అ వెరీ స్మాల్ వే నాన్నగారు కోసం. ఓకే, రైట్. నేహా గారు యాక్చువల్గా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి అని అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్ఫర్మేషన్ న్యూస్ బయటకు వచ్చేంత వరకు ఎవ్రీవన్స్ డోంట్ నో, ఇక్కడున్న వాళ్ళకి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయిరెడ్డి గారు ఈజ్ వెల్ నోన్ పొలిటికల్ ఫిగర్ బయట ప్రపంచానికి, కానీ నెల్లూరు వ్యక్త యాక్చువల్గానే మరి వైజాగ్లో ఎందుకున్నారు, వైజాగ్ నుంచి రాజకీయాలు ఎందుకు చేస్తారు అని చెప్పి చాలామందికి డౌట్ ఉండేది. చాలామందికి ఈ క్లారిటీ ఇవ్వాలి మీరు, అసలు నెల్లూరు జిల్లా తన ప్రాపర్ అంటే నమ్మలేకున్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, కుటుంబ నేపథ్యం, విజయసాయిరెడ్డి గారు పుట్టి పెరిగిన వాతావరణం మీ మాటల్లో. నాన్నగారు వాళ్ళ ఫాదర్, మా తాతగారు, మై పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఒక ఫార్మర్ అండి, తాళ్ళపూడి గ్రామంలోనే. అంత నాన్నగారు పుట్టింది కూడా ముతుకూరు మండల్లో తాళ్ళపూడి గ్రామంలోనే. అక్కడ చదువుకొని నెల్లూరు విఆర్ కాలేజ్లో చదువుకొని చెన్నైలో సీఏగా చేశారు. అక్కడే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. మా మదర్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. మా మదర్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ద్వారా, అంటే మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ హూ వాజ్ ఆల్సో ఇన్ టు పాలిటిక్స్, హీ వాజ్ అన్ ఎమ్మెల్యే, ఆయన ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు కానీ రాజారెడ్డి గారు కానీ పరిచయం అవ్వడం జరిగింది. ఓకే, అంటే మీ తాతగారు ఏ పార్టీ నుంచి, ఎక్కడ ఎమ్మెల్యే? ఈ నెల్లూరులోనేనా? కడప, కడపలో. అందరు ఆ సైడ్ కడపలో ఉన్నారు కదా, అక్కడ నుంచి ఉన్నారన్నమాట. అక్కడ నుంచి వాళ్ళ పరిచయం స్టార్ట్ అయింది. రాజశేఖర్ రెడ్డి గారు కూడా తాతగారే పరిచయం చేశారు నాన్నగారికి. అప్పటి నుంచి స్టెడ్ ఫాస్ట్గా ఒక అన్వేవరింగ్ లాయల్టీతో అదే ఫ్యామిలీతో పాటు నడుస్తూ ఉన్నారు. అండ్ ఆ లాయల్టీ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ పర్సన్ అండి. రైట్. విజయసాయిరెడ్డి గారు గురించి చెప్పారు, మీ గురించి చెప్పాలి యాక్చువల్లీ. వాట్ ఈస్ నేహా రెడ్డి యాక్చువల్లీ? ఏం చదువుకున్నారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎంతమంది పిల్లలు, ఇవన్నీ కూడా చాలా క్యూరియస్. బికాజ్ ఆయన ఎంపీగా ఇప్పుడు బరిలోకి దిగడం ఒక వార్త అయితే, ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మీరు ఇంకో సెన్సేషన్. నేను మా నాన్నగారికి ఒకే కూతురునండి. నేను బీటెక్ బయోటెక్నాలజీ చేశాను. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి కూడా అరబిందో ఫామా రామప్రసాద్ రెడ్డి గారి చిన్న కొడుకు రోహిత్ రెడ్డి గారిని చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ట్విన్స్. ఓ నైస్. ఎన్ని ఇయర్స్ వాళ్ళిద్దరికి? దే జస్ట్ టర్న్ 4. 4 ఇయర్స్? ఎస్, 4 ఇయర్స్ ఓల్డ్. వెరీ లక్కీయెస్ట్ అయితే. ఏం పేర్లు పెట్టారు? అమ్మాయి పేరు ఇనారా ఆర్యాహి, అబ్బాయి పేరు అవ్యాన్ క్రిషివ్. ఓకే ఓకే. సో ఇప్పుడు మరి మీ ప్రచారంలో తిరుగుతున్నారు కదా, ఎవరు చూస్తున్నారు వాళ్ళిద్దరిని? ఓ మై గాడ్, మా అత్తగారు లేకుండా దిస్ వుడ్ హవ్ నాట్ బిన్ పాసిబుల్ అట్ ఆల్ అండి. హర్ సపోర్ట్ హ్యాస్ బిన్ ఇమ్మెన్స్. అసలు మై హస్బెండ్ కానీ మా అత్తగారు కానీ ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మొత్తానికి అరబిందో ఫార్మా కుటుంబానికి మీరు కోడలుగా వెళ్ళారు. ఎలా కలిసింది అంటే, ఇక్కడ ఒక వార్త విన్నాను విజయసాయిరెడ్డి గారికి అరబిందో ఫార్మాకి సంబంధించి, నిత్యానంద రెడ్డి గారికి ఇక్కడ ముందే ఫ్రెండ్షిప్ ఉండింది. నిత్యానంద రెడ్డి గారు కాదండి, రామప్రసాద్ రెడ్డి గారు మా మామగారు. మా మామగారు మా నాన్నగారు నెల్లూరు విఆర్ కాలేజ్లోనే కలిసి చదువుకున్నారు. అలాగా జరిగిన పరిచయం అది. ఓకే. దేవర్ బ్రేక్స్, అంటే ఎలాంగేటెడ్గా ఏం లేదు. అప్పటి తర్వాత హైదరాబాద్లో వారి దారి వేరే అయింది, నాన్నగారి దారి వేరే అయింది. అలాగ మళ్ళీ పరిచయం పెరిగి అది మా పెళ్ళికి. లేదండి, ఇట్స్ ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, ముందు నాన్నగారు చెప్పగానే యాక్సెప్ట్ చేసేసారా? అంతే, ఐ ట్రస్ట్ మై ఫాదర్. ఎస్, సంబంధాలు చూసారు, ఓకే అనుకున్నాము. పెళ్ళి జరిగిపోయింది వెంటనే. ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ అ కపుల్ ఆఫ్ మంత్స్ అంతే. చూడడం, కలవడం, ఎంగేజ్మెంట్ అయిపోవడం, పెళ్ళి జరగడం.
సో చక్కచక్కగా గడిచిపోయాయి రోజులన్నీ. ఐ థింక్ మీ మాటల్లో నాకు అనిపిస్తుంది మీరు యువర్ ఫాదర్స్ గర్ల్ అని. ఎందుకు నాన్నగారు అంటే ఎందుకు అంత ఇష్టం? హీస్ ఆల్వేస్ బిన్ వెరీ ఫేర్ విత్ మీ అండి. బట్ దాట్ డజంట్ మీన్ దట్ డిసిప్లిన్ లేకుండా పెంచారని. కానీ ఆయనకి ఎంతో నమ్మకం, మనం కరెక్ట్గా టీచ్ చేస్తే మనం ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా కూడా పిల్లలు దారి తప్పరు అనే కాన్సెప్ట్ మీద నన్ను పెంచారు. అలాగనే ఎప్పుడు అరిచేది కానీ గట్టిగా కొట్టడం కానీ అలాంటివి ఏవీ లేవు. అసలు నెమ్మదిగానే ఏదైనా తప్పు చేశాను అంటే ఇది తప్పు, యు హ్యావ్ టు ఎలాగైనా నువ్వు సరిదిద్దుకోవాలి అనేదిలాగా టీచ్ చేశారే తప్ప అరవడం అలాంటివి ఏమి ఉండేవి కాదు. అండ్ అసలు విజయసాయి లేదండి, అస్సలు లేదు, కోపడ్డారా? అస్సలు లేదు. నేను విమర్శలు కూడా నవ్వుతూనే చెప్తుంటారు మనకి. అండ్ మన మీద అంత నమ్మకం పెట్టుకున్న మనిషిని యు నెవర్ వాంట్ టు లెట్ దట్ పర్సన్ డౌన్. అండ్ మన బిహేవియర్ని కూడా మనం ఆటోమేటిక్గా రెగ్యులేట్ చేసుకుంటాం. ఏది తప్పు ఏది కాదు అని తెలిసి మనం కరెక్ట్గా వెళ్తుంటే పక్కన వాళ్ళకి మనల్ని అనే ఛాన్స్ కూడా ఉండదు. నాలుగేళ్ల మదర్హుడ్నెస్ బిఫోర్ న్యూలీ మ్యారీడ్ డేస్ అన్నీ ఎలా గడిచాయి? మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది మీకు? ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి, వెరీ ఫుల్ఫిల్లింగ్, వెరీ సాటిస్ఫైయింగ్. అందరికీ తెలిసిందే నేను కొత్తగా మ్యారిడ్ లైఫ్ గురించి చెప్పేది ఏముంటుంది అంటే, మీరు ఒకే డాటర్ని అన్నారు అండ్ యువర్ ఫాదర్ గర్ల్, చాలా బాండింగ్ అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకే కూతురు అనేసరికి ఇంకెవరు ఉండరు, తన మీద ఎమోషన్స్ అన్నీ కూడా కనెక్ట్ అయిపోయి ఉంటాయి తనతోనే. సో పెళ్ళి అనేది చాలా కీలక ఘట్టం కదా. నా పెళ్ళి త్వర త్వరగా జరిగిపోయింది అలాగని చెప్పి, బట్ ద సపోర్ట్ ఫ్రమ్ మై ఇన్లాస్ ఇస్ ఆల్సో వెరీ ఇమెన్స్ అండి. మై హస్బెండ్ కూడా చాలా నెమ్మదిగానే ఉంటారు, ఆయన కూడా అరిచే మనిషి కాదు. ఏదైనా ఓకే, మనం ఏదైనా చేయొచ్చు, నువ్వు ఎలాగంటే అలాగా అనే వ్యక్తే. సో దే హ్యావ్ బిన్ నో ఇష్యూస్ అండ్ హీఈస్ ఆల్సో అ వెరీ వెరీ నైస్ పర్సన్. ఓకే, రైట్. కమింగ్ టు పాలిటిక్స్, ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే నాన్నగారు కూడా ఫస్ట్ టైం ఇక్కడ కంటెస్ట్ చేస్తూ ఉన్నారు, తనకి కూడా డైరెక్ట్ పాలిటిక్స్ ఇదే ఫస్ట్ టైం ఐ థింక్. ఇంతకుముందు ఎప్పుడు ఎక్కడ రాజ్యసభ అండ్ ఇప్పుడు లోక్సభ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ నెల్లూరు కదా, ఎట్లా ఉంది రెస్పాన్స్ ప్రజల నుంచి? చాలా ఓవర్వెల్మింగ్గా ఉందండి. అసలు ద లవ్ అండ్ అఫెక్షన్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేది, లేదా ఇప్పుడు నాన్నగారి పట్ల చూపించేది, ఇట్ ఈస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ వాళ్ళు అలాగా చూపించినప్పుడు మన హార్ట్స్ కూడా చాలా ఫిల్ అయిపోతూ ఉంటాయి. మనకి ఎవరికైనా మనకి పలికేవారు, మనల్ని మంచి కోరుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలనుకుంటాము. అంతగా ఆశీర్వదిస్తూ లవ్ అండ్ అఫెక్షన్ చూపించడం కన్నా మనుషులకి ఏం కావాల్సి ఉంటుంది? సో విజయసాయి రెడ్డి గారు ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పి భీమిరెడ్డి ప్రభాకర్ గారు టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. నిజంగా విజయసాయి రెడ్డి గారు నెల్లూరుకి నాన్ లోకలా? అసలు చాలా తప్పండి అది. నాన్నగారు యాజ్ ఐ టోల్డ్ యూ తాళ్ళపూడిలోనే పుట్టారు, నెల్లూరులో చదివారు. అలాగని చెప్పి అందరూ, నేను మిమ్మల్ని అడిగినా కూడా, మీరు ఒక ఊరిలో పుట్టుంటారు ఇంకొక ఊరికి జాబ్ కోసం వెళ్ళుంటారు, అలాగని చెప్పి మీ సొంత ఊరు మారిపోతుందా? కాదు కదా. అలాగనే ఎవరైనా ఇప్పుడు మీ ఊరు ఏది అని అంటే మన పుట్టిన ఊరు చెప్తామే, కానీ మనం ఉద్యోగం చేయడానికి వెళ్ళిన ఊరు అయితే చెప్పాం కదా. అలాగనే నాన్నగారు కూడా నెల్లూరు వాసే. ఆయన తప్పకుండా ఎప్పుడు మనం ఊరు వదిలి వెళ్ళినా కూడా ఎప్పుడు మనం పుట్టిన ఊరిని మర్చిపోవడం కానీ దాని మీద ఉండే లవ్ కానీ ఎప్పటికీ తగ్గదు. ఓకే, రైట్. మరి పుట్టిన ఊరు మీద లేదంటే పెరిగిన గ్రామం మీద ప్రేమ తగ్గదు అంటున్నారు కదా, ఇలాంటి సందర్భంలో ఈ విమర్శలని వింటూ ఉన్నప్పుడు సొంత జిల్లాకి పుట్టిన ఊరికి
ఇక్కడ తిరిగిన జిల్లాలో విజయసాయిరెడ్డి గారు చేసిన సేవలు ఏంటి, ఏం మంచి చేశారు అని వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇది అందరికీ తెలియకపోవచ్చండి, కానీ తాళ్ళపూడి గ్రామాన్ని దత్తక తీసుకున్నారు. దాంట్లో ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు, లైక్ సోలార్ స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజెస్, రోడ్స్, ఇలాంటివి, వాటర్ ప్లాంట్స్ పెట్టించడం దగ్గర నుంచి, ఒక బరియల్ గ్రౌండ్ క్రియేట్ చేసే దగ్గర నుంచి అన్నీ చాలా చేశారు. ఇంకా ప్రపోజల్లో కూడా కమ్యూనిటీ హాల్స్, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యక్ష రాజకీయాలకి రాక ముందర నుంచే చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ ఇక్కడికి వస్తున్నాము ఏదో చూయించుకోవాలి అని చెప్పి చేసేటివి కాదు. జస్ట్ ఇట్ ఇస్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ద పీపుల్ అండ్ ఫర్ ద విలేజ్. ఆ ఉన్న లవ్తో టేకప్ చేసిన మిషన్ ఇది. ఆయన ఎప్పుడు కూడా అనేవారు, నెల్లూరు ప్రజలకి ఏమన్నా చేయాలమ్మా, పుట్టిన ఊరికి ఏదన్నా చేయాలి అని. ఆ కళ ఆయనకి ఇవాళ ఇలాగ నిజం అవుతుందని అనుకోలేదు, బట్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. ఓకే, సో గెలుస్తారనే నమ్మకం ఏ విధంగా ఉంది మీకు? అంటే ఐ మీన్ ఇక్కడ చాలా టఫ్గా ఉంది, నెల్లూరు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారు గెలుస్తారు, ముందు నుంచి ఆయన ఇక్కడ డెవలప్మెంట్ చేశారు, టీడీపీ పార్టీ ఇక్కడ నెల్లూరులో క్లీన్ స్వీప్ అవుతుంది, ఇలా రకరకాల వార్తలు రోజు వింటూ ఉన్నారు. అఫ్కోర్స్ కొన్ని సర్వేస్ కూడా వస్తూ ఉన్నాయి కదా, భయం ఏం వేయట్లేదా గెలుపుపై? అస్సలు లేదండి, ఎందుకంటే ఐల్ టెల్ యూ వై. బికాజ్ రోజు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి మేము డోర్ టు డోర్ ప్రచారమే చేస్తున్నాము. అండ్ జగన్ గారు అందించిన సంక్షేమ పథకాలు కానీ అందరికీ ఎంత బాగా చేరుతున్నాయంటే, వెళ్ళిన ప్రతి ఒక్కరూ, అమ్మ జగన్ గారు మా ముద్దు బిడ్డ, మా పెద్ద కొడుకు, ఆయన వల్లే మేము బ్రతుకుతున్నాము. ఒక మనిషికి ఏం కావాల్సి ఉంటుందండి, ఒక ఉండడానికి ఇల్లు, తినేదానికి ఫుడ్, నాని పలకరించేదానికి ఒక మనిషి, అన్నీ మన జగన్ గారు పెట్టారు కదా మనకి. అలాంటప్పుడు మనుషులు కూడా ఆయన్ని కాదు అని అనుకోరు కదా. మొన్న రీసెంట్గా విజయసాయిరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా రాజకీయ జీవితంలో నెక్స్ట్ వారసురాలిగా నా కూతురు వస్తుంది, రాబోతుంది అని ప్రకటించారు. సో సిద్ధమయ్యారా? నాన్నగారు మెంట్ ఇట్ యాజ్ అ సెన్స్ ఆఫ్ లాయల్టీ అండి. అది విఆర్ మా ఎంటైర్ ఫ్యామిలీ ఆ వెరీ లాయల్ బై డిజైన్. అసలు మేము వైఎస్ఆర్ గారి కుటుంబానికి ఎప్పటికీ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా లాయల్గానే ఉంటాము అని చెప్పేందుకు చెప్పారు. పాలిటిక్స్ అంటారా, అది జగన్ గారి మీదే ఉంటుంది, ఆయన ఎలాగంటే అలాగే. ఓకే, సో మీరైతే సిద్ధం? వారు ఎలాగా ఆదేశిస్తే అలాగే ఫాలో. ఆఫ్కోర్స్ ఇప్పుడు చాలా మంది రాజకీయ, లైక్ మచిలీపట్నంలో పేర్ని నాన్నగారి కొడుకు కిట్టు, అటు తిరుపతిలో లైక్ చెవిరెడ్డి గారి కొడుకు, ఇలా చాలామంది, గుంటూరులో ఫాతిమా గారికి ఇచ్చారు. సో చాలామంది వారసులని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, యంగ్స్టర్స్ పాలిటిక్స్లో ఉండాలి అని చెప్పి. అఫ్కోర్స్ చాలామంది యంగ్స్టర్స్ జగన్ గారికి అభిమానులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. సో మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు కదా, మీ కోరిక ఒకసారి చెప్తే. అది ఆయన ఇష్టం అండి, మనం చెప్పేదేం లేదు. మన సేవ కానీ నచ్చి ఆయనకి మనం ఏంటి అనేది తెలుసు, మన ఆయన ఎలాగ ఆదేశిస్తే అలాగే చేస్తాం. నాకు అయితే అనిపిస్తోంది మీ మాటల ద్వారా ఏదో పెద్ద స్కెచ్ చేశారు, చాలా ప్రిపేర్ చేశారు మిమ్మల్ని విఎస్ఆర్ గారు మాత్రం. ఎందుకు అంటే 100% మీరు మాట్లాడుతూనే చూస్తూ ఉంటే, మీరు హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారు. అలాగైతే నిజంగా లేదండి, మనకి క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరికి కూడా టైం లేదు, అందరం ఇటు ఇటు అటు అని చెప్పి తిరుగుతూనే ఉన్నాము, స్కెచ్లు వేసుకునే టైం ఎవరికి లేదు. రైట్, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. నిజంగానే నెక్స్ట్ 2024కి కావచ్చు, ఆ తర్వాత మేబీ విజయసాయిరెడ్డి గారి వారసురాలిగా మిమ్మల్ని జగన్ గారు సడన్గా అనౌన్స్ చేశారనుకోండి, ఏదైనా ఒకటి చూస్ చేసుకోమంటే మీ చూస్ ఎటువైపు ఉంటుంది, వైజాగ్ ఆర్ నెల్లూరు? అది లేదండి, అలాగేం లేదు, జగన్ గారే చెప్తారు. నన్ను పర్సనల్గా ఈ క్వశ్చన్ అడిగారు అని అంటే, నాకైతే నెల్లూరు అంటే చాలా ఇష్టం అండి, ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ.
నాన్నగారు సొంత ఊరు అంటే నాకు కూడా సొంత ఊరే. నేను పుట్టిన ఊరు అలాగే మా మామగారిది కూడా నెల్లూరే. పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు నెల్లూరు ఉండగా అది ఎలాగ అది కాకుండా వేరే ఎందుకు కోరుకుంటామండి. సో నెల్లూరు గడ్డకి సేవ చేయాలని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. పొలిటికల్ మోటివేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? అంటే ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి పాలిటిక్స్, ఇలాంటి మార్పుని తీసుకురావాలి, ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా మీ ఆలోచనల్లో? అవన్నీ పెద్దవారు అందరూ అన్నీ ఒక విజనరీసే ఉన్నారు మన పార్టీస్లో, అన్నీ కరెక్ట్గా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ఎప్పుడు ఏది చేయాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. నన్ను పర్సనల్గా అడిగారు అంటే నాకు ఐఎమ్ పర్సనలీ వెరీ అఫెక్టెడ్ బై క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్ ఆర్ విమెన్, ఆల్కహాల్ ఆర్ డొమెస్టిక్ అబ్యూస్, నాకు ఇలాంటివి నన్ను చాలా ట్రిగర్ చేస్తాయి. ఓకే, బట్ జగన్ గారు ప్రభుత్వంలో ఎక్కువగా మహిళలపై దాడులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి టీడీపీ పదే పదే విమర్శిస్తూ ఉంటుంది. దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నిజంగానే జరుగుతూ ఉన్నాయా? అది మీరు రిపోర్ట్స్లోనే చూస్తారు. నిజంగా మనం చేయాల్సినవి అన్నీ చేస్తున్నాము. ప్రతి ఒక్క మనిషిని ఒకరు కంట్రోల్ చేయలేరు కదా. అది ఒక గవర్నమెంట్లోనే జరుగుతుందా? అన్ని గవర్నమెంట్స్లో జరగవా? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని రిపోర్ట్స్ మీరే చూసుకోవచ్చు, మీకే తెలుస్తుంది. విజయసాయి రెడ్డి గారి పేరులో విజయం ఉంది కదా, బట్ రియల్ లైఫ్లో తన సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? మై మదర్ అండి. మీకు మీరు బాగా తీసుకురైతే షీ హ్యాస్ బిన్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. అసలు నెమ్మదిగా మాట్లాడకుండా సైలెంట్గా షాడోగా వెనకాల ఉంటూ అసలు ఏది అడగకుండా ఏది అడ్డం పడకుండా అంత సపోర్ట్ కన్నా ఒక మనిషికి ఏం కావాల్సి ఉంటుంది? రైట్. మీ వెనక మూడు ఫోటోలు ఉన్నాయి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బాండింగ్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఆల్మోస్ట్ 3 జనరేషన్స్ని విజయసాయి రెడ్డి గారు అత్యంత ఫ్యామిలీకి ఆప్తులుగా ముద్రపడిన వ్యక్తి. వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు అంటే విజయసాయి రెడ్డి గారు అని చెప్తూ ఉంటాయి కదా, మీకేమనిపిస్తూ ఉంటుంది వాళ్ళ బాండింగ్ చూస్తే? ఒక ఫ్యామిలీకి లాయల్గా ఉండడం ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్ యాట్ ఆల్ అండి. ఎందుకు అందరు అలాగ అనుకుంటారో నాకు తెలీదు. నేను నాకంత వయసు ఎక్స్పీరియన్స్ రెండూ కూడా లేదు. వైఎస్ఆర్ గారి కుటుంబం మీద నాన్నగారికి అపారమైన ప్రేమ, లవ్, రెస్పెక్ట్ చాలా ఉంది. అది అలాగే కంటిన్యూ అవుతుంది అని నేనైతే గట్టిగా చెప్పగలుగుతాను. ఆ కుటుంబంలో ఏం ఎక్కువగా నచ్చింది అంటే, వై బికాజ్ చాలామందికి ప్రొఫెషనల్ రిలేషన్స్ ఉంటూ ఉంటాయి, బట్ విజయసాయి రెడ్డి గారికి ఫ్యామిలీ బాండింగ్స్, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ సంతోషాల్లో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఆయన ఉన్నారు, వాళ్ళ దుఃఖాల్లో కూడా ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ కేసుల విషయంలో కూడా ఈయన కూడా ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితి. మన అనుకునే మనిషికి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఉంటారు కదా, ఎవరైనా సరే నా అనుకునే వాళ్ళు. కష్టంలో లేనప్పుడు సుఖంలో ఉండే రైట్ వాళ్ళకి లేదు. అందుకని జగన్ గారు కష్టంలో ఉన్నారు కాబట్టి. ఏంటండి? విజయసాయి రెడ్డి గారు జగన్ గారు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు విఎస్ఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి మంచి లైఫ్ తను ఇచ్చారని అంటారా జగన్ గారు? నేను అలాగ అన్నండి. తప్పకుండా జగన్ గారు ఇస్ హీస్ అ విక్టర్. ఎప్పుడైనా హీ విల్ ఎమర్జ్ యాజ్ అ విక్టర్, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా. ఓకే, రైట్. ఎప్పుడైనా భారతి గారిని కలిశారా? కలిశానండి. ఓకే, ఎలా ఉంటుంది తనతో మీ పరిచయం, ఏ విధంగా ఉంది? ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ హర్ అండి. షీ ఈజ్ సచ్ అ హంబుల్ అండ్ డౌన్ టు అర్త్ పర్సన్. అసలు ఇంత సింపుల్గా ఉండే మనిషిని మీరు ఎక్కడ కూడా చూసుండరు. జగన్ గారిలో బాగా నచ్చిన క్వాలిటీస్? లవ్ ఫర్ ద పీపుల్. గుడ్ గవర్నెన్స్ స్టార్ట్స్ విత్ అ గ్రేట్ లీడర్ అండి. మన లీడర్ ఎంత మంచిగా మనుషుల గురించి ఆలోచిస్తారో మన గవర్నమెంట్ అంతే స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మనం ఎకనామిక్ డెవలప్మెంట్
ఏదైనా డెవలప్మెంట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ బిల్డింగ్స్, ఇట్స్ నాట్ జస్ట్ సిటీ వైడ్ డెవలప్మెంట్. బేసిక్ మన బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళని ఎలాగ రేస్ చేపించాలి, ఇవన్నీ కింద నుంచి స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ అనేది. మనకి బేసిక్స్ ఫౌండేషన్స్ సరిగా లేనప్పుడు పైన మనం ఎన్ని మిద్దలు కట్టినా కూడా నిలిచేది కాదు. అది జగన్ గారు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు, అందరి వెల్ఫేర్ కోరుకునేవారు. ఇక్కడ నెల్లూరు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే మీకు తెలిసే ఉండుంటుంది చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీకి వెళ్ళారు. దెర్ ఈజ్ ఏ నెగిటివ్ వైబ్ ఇప్పుడు, ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్నాయని చాలామంది అనుకోవట్లేదు. ఇక్కడ రియల్ పాలిటిక్స్ని మీరు చూస్తున్నారు కదా, వైసీపీకి నిజంగానే పాజిటివ్గానే అన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉంది అని అనుకుంటున్నారా? వై బికాజ్ యువర్ ఫాదర్ గోయింగ్ టు కంటెస్ట్ యాజ్ ఎ ఎంపీ క్యాండిడేట్ ఆఫ్ నెల్లూరు డిస్టిక్, సో మీరు అన్నీ తిరుగుతూ ఉన్నారు కదా, ఏ విధంగా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించిందండి. మనం ఆ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎంత పీపుల్ లవ్ చూపిస్తారు అనేది. ఎక్కడికి వెళ్ళినా కూడా, అమ్మ మీరు ఎందుకు ఎండలో తిరుగుతున్నారు, ఎందుకు ఓట్ అడగడానికి వస్తున్నారు, మా ఓట్ మీకే, జగన్ గారి వల్లనే మేము భోంచేస్తున్నాము, మన ఫ్యాన్ కాకపోతే ఇంకా దేనికి వేస్తాము అని రిటర్న్ నన్నే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంకా నిజం చెప్పాలంటే ఒక పెద్ద అమ్మ, ఒక వృద్ధ మహిళ, ఆమె నిజంగా నన్ను పట్టుకొని, నేను ఓట్ అడిగే ముందరే నన్ను చేతులు పట్టుకొని, అమ్మా జగన్ బాబుని ఎలాగైనా గెలిపించు అని రిటర్న్ నాకే క్యాంపెయిన్ చేశారు. అలాంటివి చూస్తే మీకు ఎలాగనిపిస్తుంది? నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. అవునా, ఏడ్చేస్తారా ఈ మధ్యకాలం? ఆల్మోస్ట్. మీరు ప్రచారంకి వెళ్ళి ఏడ్చేస్తారా? చాలా ఇంట్రెస్టింగ్, చెప్పాలైతే ఈ స్టోరీ చెప్పండి, ఎందుకు ఏడ్చారు, ఎప్పుడు ఏడ్చారు? అంత ఎమోషనల్గా ఒక మనిషి మన ఎదురుగా ఉంటే మనకు కూడా, అంటే సందర్భం, యు నరేట్ దట్ సిచ్యువేషన్, ఐఎమ్ ఆస్కింగ్ ఏ ఊర్లో, ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్? ఐ థింక్ దిస్ వాజ్ ఇన్ కోవూరు. కోవూరు కాన్స్టిట్యున్సీ, ఓకే. కోవూరులో ఒక పెద్ద ఆవిడ అలా పట్టుకొని, ఇలాగ నా చేతులు రెండూ పట్టేసుకొని, అమ్మా జగన్ బాబుని ఎలాగైనా గెలిపించండి అంటే, అమ్మా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మన జగన్ గారే వస్తారు, రిటర్న్ క్యాంపెయిన్ నాకే చేస్తే. నేను ఐ థింక్ మీరు ఆ నిమిషంలో ఎమోషనల్ అయ్యి, చాలా ఎమోషనల్ అయ్యాను, బట్ ఇట్ షోస్ ద లవ్ ద పీపుల్ హ్యావ్ ఫర్ ద లీడర్. మీరు వెళ్తున్నప్పుడు చాలామంది మహిళల్ని కలుస్తున్నారు కదా, ఉమెన్ సెక్టార్లో ఆల్మోస్ట్ అన్ని గ్రూప్స్ని, అన్ని ఏజ్ గ్రూప్స్ని మీరు టచ్ చేస్తున్నారు కదా, ఎక్కువగా ఏ పథకం గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఏ పథకం గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు? బికాజ్ దాదాపు 100 సంక్షేమ పథకాలు అన్నారు, 90% కంప్లీట్ అన్నారు, అందులో ఎక్కువగా మీ దృష్టికి వస్తున్న సంక్షేమ పథకం పేరు? ఎవ్రీ స్కీమ్ అందరికీ, ప్రతి ఒక్క వర్గానికి సరిగా అందేలాగా మనం డిజైన్ చేస్తున్నారండి. అది అమ్మ ఒడి కానివ్వండి, మనం పుట్టినప్పటి నుంచి వృద్ధ వయసు దాకా సపోర్ట్ ఉండేలాగా ఎవ్రీ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేసి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. అది అమ్మ ఒడి కానివ్వండి, లేదా జైవిడి కానివ్వండి, జగనన్న గోరుముద్ద కానివ్వండి, ఎన్ని పథకాలు ఉన్నాయంటే మనకి ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం బాధపడకుండా, మనం డబ్బుల గురించి కష్టపడకుండా ఆలోచించకుండా మనం ఒక స్కీమ్ రిలీజ్ చేస్తున్నాము. అండ్ మీకు ఏ స్టేజ్లో ఉన్నారో, మీకు ఆ స్టేజ్లో బాగా పనికొచ్చేది మీకు అందుతూ ఉంది. హూ ఇస్ యువర్ హీరో? మై ఫాదర్, హ్యాండ్స్ డౌన్. ఓకే, సో రేపు పొద్దున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హూ ఇస్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్ అంటే ఏం చెప్తారు? అడ్వాన్స్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడే తీసుకుంటాను, ఎందుకంటే ఒకే మాట ఉండాలి కదా. అలాగంటూ ఏం లేదండి. అయితే ఎస్కేప్ అవుతున్నారా? చాలా చాలా తెలివికి ఎస్కేప్ అవుతున్నారు. దెర్ ఆర్ నో పొలిటీషియన్స్ ఎస్ సచ్, దెర్ ఆర్ గుడ్ పీపుల్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్ ఇన్ ద గుడ్ ఆఫ్ పీపుల్. మంచిగా ఉండాలి, అందరం బాగుండాలి, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. రాజశేఖర్ రెడ్డి గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా విశ్వాసం, నమ్మకం, విధేయత అని మాట్లాడుతూ ఉంటారు. ట్రస్ట్ పాలిటిక్స్ అండ్ ట్రస్ట్ ఈక్వేషన్స్ అని చెప్తూ ఉంటారు కదా, మీకు మీ నాన్నగారు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి ఆ ఫ్యామిలీతో చాలా సుదీర్ఘంగా ట్రావెల్ అవుతూ ఉన్న ఫ్యామిలీ మీది?
నాన్నగారు ఎప్పుడు నాకు నేర్పించారండి, ఇట్ ఈస్ డిసిప్లిన్, టైమ్ సెన్స్, ఆనెస్టీ, మెటీరియలిస్టిక్ థింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. బికాస్ హీ ఆల్వేస్ టెల్స్ మీ దట్ పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనుషులు ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు, ఒక థింగ్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు, మనుషులు నీతో ఎప్పుడూ ఉంటారు. అలాగే నేర్పించారు, మేము కూడా అలాగే సాగుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక లైక్ గర్ల్ యంగ్ ఏజ్లో అన్ని ఆనందాలు చూసేసిన తర్వాత మై ప్రొఫెషన్ అటు సాఫ్ట్వేర్ ఐటీ లేదంటే ఫార్మసీ సైడ్ జాబ్ చేయాలి, కొన్ని రోజులు లైఫ్ అలా సెటిల్ అవ్వాలి అని అనుకుంటుంటారు కదా, మీకు అట్లా అనిపించలేదా మీ స్టడీస్ అండ్ ఆల్ ఆ టైంలో? నాకు ఆనెస్ట్లీ ఉందండి, అందరికీ ఉంటుంది ఏదో ఒకటి చేయాలని చెప్పి, కానీ అలాగే లేదు. చేస్తానారా, జాబ్ చేస్తానన్నారా? యా, అంటే మై హస్బెండ్ ఇస్ ఆల్సో వెరీ సపోర్టివ్ అండి, ఏం చేయాలన్నా కూడా కాదనే వ్యక్తి కాదు. కానీ నాకు అన్నిటితో అలాగే సరిపోయింది ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా నేను వెళ్ళి నేను ఇది చేస్తాను అంటే అస్సలు కాదనరు. నాకు ఆపర్చునిటీ ఇప్పటిదాకా రాలేదు, నేను అలాగంటాను. ఓకే, రైట్. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డి గారు చేసిందేంటి, ఎంపీగా ఇప్పుడు నెల్లూరులో గెలిపిస్తే చేసేదేంటి అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది జనరల్గా, మీరేం చెప్తారు ఆన్సర్? ఇప్పుడు రాజ్యసభలో నాన్నగారు ఉండడం అందరికీ తెలిసిన విషయమే, కానీ ఆయన ఎంత డిసిప్లిన్డ్ అంటే ఒక్క పార్లమెంటరీ సెషన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి దానికి అటెండ్ అయ్యి, మనకి జగన్ గారు స్టేట్ లెవెల్లో అన్ని జనాలకి కావాల్సినవి అన్నీ చేస్తున్నారు, నాన్నగారు సెంట్రల్ లెవెల్లో మనకి కావాల్సినవన్నీ కోసం కూడా ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు, ఆయన ఒక్కరే ఉన్నారు రాజ్యసభలో మన స్టేట్ కోసం అని, ఒక్కరే సింగిల్గా సెంటర్లో కూర్చొని మన కోసం ఫైట్ చేయడం అనేది ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. అది అసెంబ్లీ విమెన్ రిజర్వేషన్ బిల్స్ కానివ్వండి, మనకి ఏదన్నా ఫండ్స్ ఇప్పించడం కోసం కానీ ప్రతి దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అది అందరికీ న్యూస్ తెలియకపోవచ్చు బికాస్ ఇట్ ఈస్ నాట్ యాక్టివ్ పాలిటిక్స్, ఇట్ ఈస్ బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు ఆయనకి యాక్టివ్గా తిరుగుతూ ప్రజల కోసము చేసేదానికి ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఆ ఆపర్చునిటీని ఆయన ఖచ్చితంగా హీల్ మేక్ ఎవ్రీబడి ప్రౌడ్, ఐ నో దాట్ ఫర్ అ ఫ్యాక్ట్. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, స్కిప్ చేయొద్దు, జెన్యున్ ఆన్సర్ చెప్పాలి, ఖచ్చితంగా మీరు నవ్వుతారని కూడా తెలుసు, అది కూడా చెయ్యొద్దు. విజయసాయి రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు ఈ మూడిట్లలో? ఆప్షన్ ఏ బెస్ట్ ఫాదర్, బెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్, ఆప్షన్ బి అది సి బెస్ట్ పొలిటీషియన్. హీ ఈస్ 100 out of 100 ఆన్ ఎవ్రీథింగ్ అండి. నో, ఒకటే చూస్ వన్ ఓన్లీ. లేదండి, బికాజ్ ఐఎమ్ నాట్ జోకింగ్ ఆల్సో, బికాజ్ నాన్న ఏది చేసినా కూడా హీ పుట్స్ 100% ఆఫ్ హిస్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. ఓకే, ఏది వెన్ హీ ఈస్ విత్ మీ హీ ఈస్ 100% విత్ మీ, వెన్ హీ ఈస్ వర్కింగ్ హీ ఈస్ 100% వర్కింగ్, దెర్ ఆర్ నో డిస్ట్రాక్షన్స్. విజయసాయి రెడ్డి గారి ఇష్టాయిష్టాలు ఏంటి? బాగా యానిమల్ పెట్లవర్ అని విన్నాను, నిజమా? అంత టైం దొరుకుతుందా అసలు ఆయనకి? దొరికే కొన్ని 5 or 10 minutes. ఆయనకి యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం అసలు. రోడ్ మీద యానిమల్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అదేమైనా బాధలో ఉంటే ఆయన చాలా ఫీల్ అవుతూ ఉంటారు అసలు. ఆయన నాకు చెప్పేవారు కూడా అసలు, నాకు ఏమీ లేకపోతే నేను ఐ వుడ్ హ్యావ్ బిన్ అ ఫార్మర్, నేను వ్యవసాయం చేసుకుంటూ బతికుండేవాడిని, నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అది అని. ఓకే, ఇమ్మెన్స్లీ లవ్స్. ఇప్పటికీ కూడా ఎన్నో చెట్లు నాటుతూ ఉంటారు, ఏంటేంటో చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు చెప్పండి అసలు? ఎవ్రీ రకమైన ప్లాంట్, ట్రీ,
అన్నీ ప్లాంట్ చేస్తూ ఉంటారు, అన్నీ యానిమల్స్ని సేవ చేయడం కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టడం నుంచి, గ్రూమ్ చేయడం నుంచి, వాళ్ళకి ఇంజెక్షన్స్, వ్యాక్సినేషన్స్ అవి ఇప్పించడం దగ్గర నుంచి అన్నీ చేస్తారు. ఓకే, పెంచుకుంటున్నారా యానిమల్స్? వైజాగ్లో ఉన్నాయా? ఇక్కడ నెల్లూరులో ఉన్నాయా? హైదరాబాద్లో కొన్ని ఉన్నాయి. ఓకే, డాగ్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? డాగ్స్ ఇప్పుడు 6 ఉన్నాయి. ఓ మై గాడ్. సో చెప్పుకోవడానికి మీరు ఒక కూతురు కానీ చాలా మంది ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇల్లంతా సందడి అయితే. ఏమేమి పేర్లు పెట్టారు వాటి ముందుగా? అది రోజ్, దెర్స్ చాలీ, చాలా మొత్తం హాలీవుడ్. అసలు బాలీవుడ్ అవన్నీ నా పిల్లలు కూడా చాలా పేర్లు పెట్టున్నారు, అందుకని వాళ్ళకి వచ్చిన పేర్లు, వాళ్ళకి నోరు తిరిగే పేర్లు వాళ్ళు చాలా పెట్టున్నారు. యాక్చువల్గా మన పెద్దలు చెప్తూ ఉంటారు, మనకి పుట్టిన వాళ్ళకంటే మన పుట్టిన వాళ్ళకి పుట్టిన పిల్లల పైన ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. విజయసాయి రెడ్డి గారి విషయంలో ఏం చెప్తారు? గ్రాండ్ చిల్డ్రన్తో తన ఎంజాయ్మెంట్స్ కానీ. నాన్నగారు స్పెషల్ ఏంటంటే, వెన్ హీ ఈజ్ విత్ అ కిడ్, ఆయన కూడా కిడ్ లాగానే ఆడుకుంటారు. వెన్ అలాగా ఒక పిల్లాడితో కానీ అలాగ ఆడుకున్నప్పుడు వాళ్ళు కూడా ఎంతో కనెక్ట్ అయిపోతారు ఒక మనిషితో. ఓకే, అంతకన్నా ఏం చెప్పగలుగుతాను? ఇట్స్ ఇప్పుడు నేను వాళ్ళు ఆడుకునేటప్పుడు ఐ వోంట్ సే దట్ దెర్ ఆర్ 2 కిడ్స్ ప్లేయింగ్ విత్ ద గ్రాండ్ ఫాదర్, ఐల్ జస్ట్ సే దట్ దెర్ ఆర్ 3 కిడ్స్. ఇద్దరిలో పాప బాబుల్లో ఇద్దరిలో ఎవరితో ఎక్కువగా ఇష్టపడి ఆడుకుంటూ ఉంటారు? ఇద్దరితో ఈక్వల్గా ఆడుకుంటారు, ఇద్దరిని అంతే లవ్ చూపిస్తారు. ఓకే ఓకే. సో విజయసాయి రెడ్డి గారికి ఎంజాయ్మెంట్స్ అంటే ఏమైనా ఉన్నాయా లైఫ్లో? ఎందుకు అంటే ఆడిటర్గా ద డే హీ స్టార్టెడ్ ద కెరియర్, ఇప్పుడు కూడా హెక్టిక్గా తను ప్రతిరోజు గడపడమే ఉంటుంటుంది. ఆఫ్టర్ దట్ పాలిటిక్స్, రాజశేఖర్ రెడ్డి గారు మరణం, జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్, ఇదంతా పొలిటికల్లీ లైఫ్ అంతా కూడా చూస్తూ ఉన్నారు కదా. వాట్ ఈస్ హిస్ ఎంజాయ్మెంట్ అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి, దిస్ ఫార్మింగ్, చెట్లు నాటడం, యానిమల్స్ని చూసుకోవడం, దాట్ ఈస్ హిస్ ఓన్లీ అవకేషన్. అసలు టూర్స్ కానీ సినిమాలు కానీ? సినిమాలు అస్సలు, నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక సినిమా చూసినట్టు గుర్తుంది ఆయన సినిమా కానీ. ఏం చూడరు ఇప్పుడు? ఇంట్లో చెట్లు పెంచుకోవాలి అనేది అందరికీ అందరు కొంచెం ఎక్కువగా ఇష్టం, పెట్లవారు అన్నారు, యాక్సెప్టెడ్. బట్ హాలిడే టూర్స్ అవ్వచ్చు, లేదంటే ట్రిప్స్ అవ్వచ్చు వేస్తూ ఉంటారు, లేదంటే ఖాళీ సమయం దొరికితే కొంతమంది బుక్స్ చదవటము, లేదంటే హార్స్ రైడింగ్, లేదంటే సినిమాలు చూడడం, అలా తనకేమైనా? నాన్నగారు ఇస్ అ వర్కహాలిక్ అండి. ఏమన్నా మనం వెకేషన్ ప్లాన్ చేసినా కూడా అక్కడ కూడా ఏదో ఒక పని పెట్టుకొని జనాలు అందరి కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ జస్ట్ టు హ్యావ్ అ వెకేషన్ విత్ హిమ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ వేరే దేశానికి కానీ వేరే ఊరికి కానీ ఆయనతో వెళ్తున్నారంటే బీ ప్రిపేర్డ్ టు వర్క్. ఓకే రైట్. నెల్లూరు జిల్లా ఇప్పుడు కూడా పొలిటికల్ హీట్ ఉండే కాన్స్టెన్స్, అంటే ఈ జిల్లాలో రాజకీయాలే అలా ఉంటాయి. ఒక్కసారిగా నాన్నగారి పేరు ఇక్కడ అనౌన్స్ అయిన తర్వాత దట్టు వెరీ పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు అన్ని పార్టీల నుంచి కూడా, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకంటూ ఒక ప్రొఫైల్ క్రియేటెడ్ పొలిటీషియన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఏమైనా భయం వేసిందా ఇంతమందిలో నాన్న ఇట్లా? అస్సలు లేదండి. ఏం ధైర్యం, ఏం నమ్మకం? నా నమ్మకం మా నాన్నగారు, జగన్ గారు గురించే అండి. బికాజ్ జగన్ గారి పార్టీ ఈజ్ సో స్ట్రాంగ్ అండ్ నాన్నగారు ఈజ్ అ వెరీ వెరీ గోల్ ఓరియంటెడ్ పర్సన్. ఆయన ఒకటి అనుకున్నారు అంటే అది చేసి తీరుతారు. అది కొందరికి తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు, నాకు బాగా తెలుసు. పాలిటిక్స్లో వస్తున్న వచ్చిన ఉమెన్స్పై చాలా కాంట్రవర్షియల్ కమెంట్స్, కాంట్రవర్షియల్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి అఫ్కోర్స్ ఇప్పుడు అన్ని పార్టీస్లో ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా తయారైపోయింది. యాజ్ ఏ ఉమెన్ ఏమైనా భయం వేస్తూ ఉంటుందా ఇట్లా చేస్తున్నారే, ట్రోలింగ్ కావచ్చు, లేదంటే పర్సనల్గా అటాక్ చేస్తున్నారు అనే బాధ? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇన్సల్ట్ అ పర్సన్,
లేదా తప్పుగా మాట్లాడడం, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. దట్ ఈస్ కొంచెం సాడ్ యాక్చువల్లీ, బట్ ఇట్ ఈస్ రియాలిటీ అండ్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, పాలిటిక్స్లోకి ఇండివిజువల్గా రావటం కంటే కూడా కష్టమైంది ఒక వ్యక్తికి రాజకీయ వారసురాలిగా రావటం అనేది. మీకైనా బర్డెన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పటి నుంచి అయినా టెన్షన్, నాన్నకున్న పేరు, దాన్ని ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళాలి అంటే కొంత ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉందా? ఇబ్బంది కాదండి. ఎప్పుడు కూడా మనం నాన్నగారు సంపాదించుకున్న పేరు ఇవన్నీ పోగొట్టకూడదని చూస్తామే తప్ప, ఇంకా మంచిగా అందరూ ఆయన్ని చూడాలి అనే చూస్తాం, కానీ మనం ఒక బర్డెన్ అవ్వకూడదు. అలాంటి పని నేను ఎప్పుడు చేయను, మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు చేయదు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీరు చూస్తుంటారా మూవీస్? ప్లీజ్ సే దిస్, దట్ ఈస్ గుడ్ గవర్నెన్స్ స్టార్ట్స్ విత్ అ గ్రేట్ లీడర్. ఓకే, అండ్ వీ హ్యావ్ వన్. నో, వన్ మోర్ లీడర్ యాడింగ్ కదా. నెల్లూరు నుంచి రైటర్ విజయసాయి రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు ఆల్రెడీ వైజాగ్ని పూర్తిగా దోచేశారు, అనేక స్కామ్స్లో ఉన్నారు, నెల్లూరులో ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ అలాంటివే స్టార్ట్ చేస్తారు అనే విమర్శలు. కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్? వైజాగ్లో ఆల్రెడీ చాలా దోచుకున్నారు, స్కామ్స్ చేశారు, లిక్కర్ స్కామ్, ఐ మీన్ గంజా అని చెప్పి, లేదంటే రిషికొండ అని చెప్పి, రియల్ ఎస్టేట్స్ అని చెప్పి రకరకాలుగా టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. మళ్ళీ అది విజయసాయి రెడ్డి గారు నెల్లూరులో స్టార్ట్ చేస్తారు, ఇక్కడ కూడా సేమ్ లైక్ వైజాగ్లో ఇష్యూస్ అన్ని క్రియేట్ అవుతాయి అని అనే టీడీపీ వాళ్ళకి మీ కౌంటర్ ఏంటి? నెగటివ్ క్యాంపెయినింగ్ కామన్ అయిపోయింది. మనం మంచిగా ఉండి మన పని మనం చూసుకుంటున్నాము, మనం చేసే అభివృద్ధి గురించి మేము చెప్తున్నామే తప్ప ఏమీ మాట్లాడలేదు. అండ్ అందరం బాగుంటే అందరూ బాగుంటారు కదా. వేమిరెడ్డి ప్రభాకర్ గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అని విన్నాం, నిజమేనా? ఇద్దరూ ఒక పార్టీలో ఉన్నవారే, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అపోజింగ్ పార్టీస్లో ఉన్నారు, బట్ మనం కాంపిటీషన్ ఇచ్చే దగ్గర ఫ్రెండ్షిప్ అనేది ఉండదండి. మనం డెఫినెట్గా మన పార్టీనే గెలిపించాలనే డెఫినెట్గా వర్క్ చేస్తాము. వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు గెలిపించాలి ప్రజలు? నెల్లూరులో విజయసాయి రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి? లైక్ ఐ సెడ్ అండి, నాన్నగారు ఇస్ అ వెరీ గోల్ ఓరియంటెడ్ పర్సన్. హీ హ్యాస్ అ విజన్, అది రియాలిటీ చేసేందుకు ఆయన ఎంత కష్టమైనా పడతారు, అది చేసేదాకా వదలరు కూడా. తిండి నిద్ర మానేస్తారేమో కానీ ఆ విజన్ని మాత్రం వదలరు. నాకు తెలుసు అందరూ ఇది ఇప్పుడే వచ్చారు కాబట్టి అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి ఆయనకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అందరికీ కూడా తెలుస్తుంది, అరే ఇంత అభివృద్ధి జరిగింది, తప్పకుండా మళ్ళీ విజయసాయి రెడ్డి గారినే గెలిపించాలి అన్న ఆలోచన వాళ్ళకే వస్తుంది అనేది నా నమ్మకం. 5 ఏళ్ల పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కంప్లీట్ చేసుకుంది కదా, లైక్ మీలాంటి యంగ్స్టర్స్ అండ్ చాలామంది అనే మాట సంక్షేమ పథకాలు ఇచ్చేశారు, బట్ వేర్ ఇస్ దట్ డెవలప్మెంట్ అంటూ ఉంటారు. నిజంగానే డెవలప్మెంట్ జరిగిందా? ఒకవేళ జరుగుంటే మీ ఆన్సర్ ఏంటి? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పానండి, డెవలప్మెంట్ అనేది జస్ట్ పెద్ద బిల్డింగ్స్ కట్టడం వల్ల అవ్వదు. మనం ఎంత మనం ఎకనామిక్ గ్రోత్ మనకి వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. మనకి ఎంతమంది మనుషులు బిలో పావర్టీ లైన్కి హెల్ప్ అవుతున్నాము, ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అలాగని చెప్పి మనం అర్బన్ డెవలప్మెంట్కి ఏం చేయలేదని ఏం లేదు. మనకి రామాయపట్నం పోతుంది, అన్నీ కూడా చేస్తున్నారు. ఓకే రైట్, అక్కడికి ఇక్కడికి రెండిటికి న్యాయం చేస్తూనే వస్తుంది మన గవర్నమెంట్. 2024 ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? నెల్లూరులో మీ ఫాదర్ యాజ్ ఏ ఎంపీ క్యాండిడేట్గా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, మీరు ఆయనకి సపోర్టివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు, వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు పీపుల్ ఆఫ్ నెల్లూరు? నేను చెప్పేది ఒకటేనండి, నాన్నగారు కష్టపడే వ్యక్తి, ఎప్పుడూ అవైలబుల్గా ఉండే వ్యక్తి, ఎవరేం చెప్పినా కూడా ఎప్పుడూ ఆయన, మీకు తెలియకపోవచ్చు నాన్నగారు పొద్దున్న లేచినప్పటి నుంచి అందరూ ప్రజలతోనే ఉంటారండి. ఎవరు వచ్చినా కూడా ఒక అపాయింట్మెంట్ లేదు, అలాంటివి ఏమీ ఉండదు. పీపుల్ కెన్ వాక్ ఇన్, పీపుల్ కెన్ టెల్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ హీ విల్ డూ హిస్ బెస్ట్ టు సాల్వ్ ఎవ్రీథింగ్.
ఒకరు చిన్నవారని చెప్పి పెద్దవారని చెప్పి డిఫరెన్స్ చూపించేది ఏముండదు. అందరూ అన్నీ చెప్పుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఎవ్వరూ అడ్డం చెప్పేది లేదు, ఆయనకి యాక్సెస్ లేకుండా చేసేది ఉండదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా కూడా పనిచేస్తారు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. రైట్, వన్ మోర్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. రీసెంట్గా ఇంత సీరియస్ పొలిటికల్ హీట్లో కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తారకరత్న గారి పిల్లల్ని అండ్ ఐ థింక్ మీ కజిన్ అనుకుంటా అలేఖ్య గారిని కలిసేసి వచ్చారు. టెల్ మీ అబౌట్ యు అలేఖ్య గారు, తను ఏ విధంగా మీకు కజిన్ అవుతారు? షీ ఈజ్ మై ఫస్ట్ కజిన్ అండి, మై మదర్స్ సిస్టర్స్ డాటర్. ఓకే, అమ్మగారికి ఎంతమంది అక్క చెల్లెలు? ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు. ఓ ఓకే, తన మిడిల్ నలుగురు మంది. సో అక్క కూతురు తారకరత్న గారి భార్య? ఎస్. అలేఖ్య గారు? అలేఖ్య గారు. ఇప్పుడు తను తారకరత్న గారు లేరు, మొత్తం విజయసాయి రెడ్డి గారే చూస్తున్నారు అని చెప్పి విన్నాం, నిజమేనా? నాన్నగారు డెఫినెట్గా హెల్ప్ చేస్తున్నారండి. అలేఖ్య నాతోనే పెరిగింది చిన్నప్పటి నుంచి కూడా, ఇద్దరం కలిసే పెరిగాము. షీఈస్ నాట్ లైక్ అ కజిన్, షీఈస్ లైక్ అ సిస్టర్ టు మీ. ఓకే ఓకే ఓకే. సో ఆ లాస్ అనేది ఎట్లా చూడాలంటారు? అంటే వెరీ పెయిన్ఫుల్ కదా ఆ సిచ్యువేషన్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మీ ఫీలింగ్ ఏంటి? ఒక ఫాదర్ ఫిగర్ లాస్ని ఎలాగా వర్డ్స్లో చెప్పగలుగుతాము? చిన్న పిల్లలు, ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఒక ఆడపిల్ల ఎలా ఉంటుంది? కాన్ ఎక్స్ప్రెస్ దాట్ ఇన్ వర్డ్స్. చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా అటాచ్మెంట్ ఉన్నట్టుంది మీకు అలేఖ్య గారికి. రైట్, మొత్తానికి మీ ప్రచారం సాఫీగా జరగాలని కోరుకుంటూ ఉన్నాము. ఐ డోంట్ వాంట్ యు ఆస్క్ యూ మోర్ క్వశ్చన్స్ ఆన్ అలేఖ్య, ఎందుకంటే ఆ పిల్లలవి ఆ వీడియోస్ పెడుతూ ఉంటారు అండ్ ఆ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాలో. అండ్ మొన్న విజయసాయి రెడ్డి గారు కలిసినప్పుడు కూడా ద బాండింగ్ ఇన్ బిట్వీన్ ద చైల్డ్ అండ్ విఎస్ఆర్ గారు, హార్ట్ టచింగ్. ఎందుకు దేవుడు ఇలా చేశారు అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది మాలాంటి వాళ్ళకి. అఫ్ కోర్స్ యాజ్ ఎ ఫ్యామిలీ నాకు తెలుసు అది మీకు బిగ్ లాస్ అనే నేను అనుకుంటున్నాను. ఎస్ రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ నేహా గారు, విష్ యూ ఆల్ ది సక్సెస్. సో 24లో చూడబోతున్నాం కదా మిమ్మల్ని మేము, గాడ్ విల్లింగ్. అంత దేవుడు తప్పకుండా ఇక్కడ నాన్నగారు తప్పకుండా గెలుస్తారనేది నా నమ్మకం అందరికీ కూడా. సారీ, 24లో మేము ఎంపీగా విఎస్ఆర్ గారిని చూస్తాం, 29లో మిమ్మల్ని చూడబోతున్నాం. అంత దూరం కాదండి, ఫస్ట్ 2024లో నాన్నగారు తప్పకుండా గెలుస్తారనేదే నా నమ్మకం. నాన్నగారు గెలుస్తారు, నేహా గారు 29లో వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? లోక్సభకి వస్తారా, అసెంబ్లీకి వస్తారా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు మీరు? సో దిస్ ఈజ్ ఐ థింక్ నేహారెడ్డి గారి ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా తను ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు, హోంవర్క్లో ఉన్నారు తను. యాక్చువల్లీ ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్ అనుకోవాలి. సో 24 నేను నాన్నగారికి సపోర్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానండి. నమ్మేశం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ నేహా గారు, విష్ యూ ఆల్ ది సక్సెస్. మీరు చాలా కష్టపడుతున్నారు నాన్నగారి కోసం. విజయసాయిరెడ్డి గారు చాలా అద్భుతంగా క్లీన్ పాలిటిక్స్, అంటే ఐ మీన్ నవ్వుతున్న అన్నిటికీ సమాధానం చెప్పి చాలా స్మూత్గా వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి లోక్సభ నియోజకవర్గం నుంచి తను ఎంపీగా గెలిస్తే చాలా చేయాలి, చాలా చేస్తానని చెప్తూ ఉన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ 2024 ఎవరికి రాసి పెట్టిందో ఇక్కడ. అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ టఫ్ సీట్ నౌ, బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేలు అన్నీ కూడా విఎస్ఆర్ గారు గెలుస్తారని చెప్తున్నారు కాబట్టి ఫింగర్స్ గారు పడే కష్టంలో విఆర్ బట్ అ స్పెక్. అంతేనా? అంతే. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అది సర్వేలో తెలుస్తుంది. మీరు మీకు వెళ్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా వి విల్ విన్ విత్ అ మేజర్ మేజర్ విక్టరీ అండి. బిగ్ ఫిగర్. ఎస్. ఓకే, ష్యూర్, విల్ వెయిట్ టు సీ దట్ ఫిగర్. విష్ యూ ఆల్ సక్సెస్. ఇది విజయసాయి రెడ్డి గారి ఏకైక కుమార్తె నేహారెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ. నెల్లూరులో వారి ఇంట్లో చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా నిజంగా ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, రాజకీయ కుటుంబం అయినప్పటికీ కూడా
తను మొదటిసారిగా తన తండ్రికి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తండ్రిని గెలిపించడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. సో గ్రౌండ్కి వెళ్తూ ఉన్నప్పుడు తనకొస్తున్న ఫీడ్బ్యాక్, తనకొస్తున్న సపోర్ట్, అలాగే ఇక్కడ వైసీపీకి ఉన్న ప్రజాబలం యొక్క వివరాలు అన్నీ కూడా ఇప్పటివరకు మనకి వివరించడం జరిగింది. సో తను కూడా తొందరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తారు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్పారు. సో రానున్న కాలంలో చూద్దాం ఇక్కడ నుంచి తను రాబోతూ ఉన్నారు, ఏ నియోజకవర్గం నుంచి ఎలా పోటీ చేయబోతున్నారు అనేది. దట్స్ ఆల్ ఫర్ నో. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ నెట్వర్క్. థ్యాంక్ యూ నేహా గారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.